యాక్సిడెంట్ జరుగుతుంది. మొన్న కూడా చిత్తూరు వెళ్తే వాళ్ళు మాట్లాడిన విధానం కూడా మనం ఆల్మోస్ట్ ఒక ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు. అక్కడ స్థానికంగా ఉన్న లోపలికి వెళ్ళిన అధికారి కూడా, మీరు కూడా మీరు బయట ఉన్నారు, వాళ్ళు చాలా బలంగా చెప్పాం మన ఆర్గ్యుమెంట్. ఆ రోజు నేను చెప్పినప్పుడు మీరు ఎలా చెప్తారు ఇట్లాగా అని ఆయన ఎస్పీ కూడా నా తన మాట ఏంటంటే మీరు అలా ఎలా చెప్పేస్తారు అంత, అంటే ఏదో మనకు బాధ్యత లేనట్టుగా మాట్లాడుతుంటే సరే నేను చెప్పాను అది ప్రాపర్ నాకు కేంద్రం నుంచి వచ్చిన చాలా బలమైన డేటా అని చెప్తే అది మొన్న నేను చెప్పినప్పుడు మీరు కూడా కొన్నిసార్లు సందేహాలు ఉంటాయేమో ఎంతవరకు నిజమని ఒక మీరు కొంచెం అంటే నేను మాట్లాడితే చాలా పగడ్బందీగానే మాట్లాడుతున్నా అది మీరు ఐ గివ్ యూ దట్ అష్యూరెన్స్. లోక్సభలో మీరు పార్లమెంట్లో చెప్పింది మీకు గుర్తునే ఉంటుంది, మళ్ళీ అగైన్ రీఐట్రేట్ చేశారు 30,000. ఇంతమంది అలా అంటే ఇంపాసిబుల్, ఇంత ఫిగర్ జరగలేదని ఆయన ఆర్గ్యుమెంట్. ఇదేంటంటే మనకి హెడ్ ఉంటాం కాబట్టి వాళ్ళకి అది యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ ప్లస్ నేను ఏం మాట్లాడినా ఇట్ విల్ బీ విత్ ప్రాపర్ మల్టిపుల్ క్రాస్ చెక్ చేయకుండా నేను మాట్లాడను. దట్ ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్. సో మీరు కూడా ఇదే జస్ట్ ఒక ఎలిగేషన్ వేయడానికి నాకు ఇష్టం ఉండదు. వారాహి విజయ యాత్రలో మన మూడో దీంట్లో భూ కబ్జా లాగాలి, మన వనరుల్ని ఉత్తరాంధ్ర వనరుల్ని దోచే వాళ్ళని నిలువరించాలి, అలాగే పొల్యూషన్ మీద ఒక ఒక బలం అంటే ఈ యాత్ర అయిపోయే లోపు మనదైన మా పొల్యూషన్ ఎలా ఆపాలి, ఎలా కంటైన్ చేయాలి, ఎలా మినిమైజ్ చేయాలి అనేది వరల్డ్ మన గ్లోబల్ నామ్స్కి ఎలా ఉందో దాని తగ్గట్టు ఎలా తీసుకెళ్లాలనేది ఒక స్పష్టత వస్తుంది. అలాగే ఎంప్లాయ్మెంట్ గురించి, అలాగే మనకు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఖచ్చితంగా లిక్కర్ డెత్స్ చాలా ఉన్నాయని చెప్తా ఉన్నాను. నాకు దాని మీద కూడా కొంత మీరు డేటా క్రియేట్ చేసి కలెక్ట్ చేస్తే అది కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ డెఫినెట్గా నేను చెప్తానే వచ్చాను ఆ రోజున వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతూనే వచ్చాను. ఈ రోజున మన పెందుర్తిలో చాలా సాలిడ్గా ప్రూవ్ అయింది అది. అండ్ ఇదేమవుతుందంటే మనకి ఐసోలేటెడ్ ఒక ఇన్సిడెంట్ రెండు ఇన్సిడెంట్లు అక్కడక్కడ కనిపిస్తున్నప్పుడు మీరు ఈ ప్యాటర్న్ పట్టుకోవడానికి టైం పడుతుంది. సో వాలంటీర్ వ్యవస్థ మీద వాళ్ళని మాట్లాడటానికి ఎంప్లాయ్మెంట్ ఇష్యూ కాదు అది, వాళ్ళు 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తానంటే అది ఇష్యూ కాదు, కానీ ఒక సమాంతర వ్యవస్థను క్రియేట్ చేసి పంచాయతీ ఇది ఉండి దాన్ని చంపేయడానికి ఇది పక్కన పెట్టారు. ఇన్ని పేర్లు ఇన్ని సమాంతర వ్యవస్థలు. సో అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ పాసిబిలీ దీని మీద మీరు ఎంత ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగితే అంత ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నాకు నాకు ముందు బాగా కదిలించేసింది ఆ వాలంటీర్ చంపేశారు కదా పాప పెద్ద ఆవిడ. సో ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని మనం విజిట్ చేయడానికి ఫస్ట్ నేను ముందు చెప్పగానే అది అదే అనుకున్నాను, ముందు వాళ్ళకి వెళ్దామని చెప్పాను. ఒకసారి మనం వెళ్ళి కూర్చుందాం అదొకటి. ఏమైతే ఎవరైతే మినిస్టర్స్ వాళ్ళు ఎవరి పేర్లు నాకు తెలియదు, కానీ మళ్ళీ బాధపడతాను నేను ఏదైనా మాట్లాడితే. ఎవరైతే ఏదేదో ల్యాండ్ కబ్జాలు చేశారో వాళ్ళన్నీ మనం ఒకసారి వెళ్ళి చూద్దాం.